చాలా మంది సినిమా టైటిల్ ఇవాళ ఈ రోజుల్లో ఇంగ్లీష్ టైటిల్స్ వస్తున్నాయి. ఈ రోజుల్లో ఇట్లా చక్కని తెలుగు టైటిల్తో వస్తుంది ఈ సినిమాకి టైటిల్. అబ్బాయి వీరశంకర్ గారు ప్రథమ శిష్యుడు అని చేత ఆయనంత డైరెక్టర్ కావాలని కోరుకుంటాను. అంత అనుభవం కొరరు. అలాగే ఇంకా హీరో ఈ అబ్బాయి ఎప్పటి నుంచో తెలిసిన సినిమా రంగంలో ఉన్న అమ్మదేవి గారి అబ్బాయి. నంది 50 సినిమాలు బాలనటుగా చేశాడు. అదే కాకుండా నంది అవార్డుని కూడా సాధించాడు. అటువంటి కుర్రాడు బాగున్నాడు, చక్కని అత్తగారు. ఈ సినిమాతో హీరోగా మారుతున్నాడు కనుక ఈ కుర్రాడు భవిష్యత్తులో చిరంజీవి అంతటి హీరో కావాలని కోరుకుంటాను. ఇలా హీరోయిన్ ఆ పేరు నాకు తెలియట్లేదు. హీరోయిన్ కూడా నేషనల్ అవార్డు పొందిన క్లాసికల్ డ్యాన్సర్ ఆ అమ్మాయి కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు ప్రఖ్యాత తెచ్చుకోవాలని, ఆవిడ కూడా ఏ ప్రదర్శిని దేవాలంటే మంచి ఆర్టిస్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ఈ మొత్తం ఈ యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు చేస్తున్నాను. సినిమా ఘన విజయం సాధించాలని మనసారా హృదయపూర్వకంగా మా జర్నలిస్ట్ మిత్రులందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా టైటిల్ వచ్చేసి ఇట్లు అంజలి మీరు చూసిందే. ఇది ఒక ఈ సినిమా గురించి చెప్పాలి అని అంటే ఇది ఒక లవ్ లెటర్ బేస్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్, అందువల్లనే దీనికి ఇట్లు అంజలి అని పెట్టడం జరిగింది. ఒక ఫీల్ గుడ్ లవ్ అంటే ఒక ఇది యాక్చువల్గా మేము ఎలాంటి సినిమా చేసాము అనే దానికన్నా కూడా ప్రేక్షకులు ఎలాంటి సినిమాని కోరుకుంటున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి ప్రోడక్ట్ కోసం ఎదురు చూసేటటువంటి ప్రేక్షకుల కోసంగా తయారు చేసినటువంటి సబ్జెక్ట్ ఇది. సబ్జెక్ట్ బేస్ చేసుకొని సినిమాని తీసుకోవడం టేకప్ చేయడం జరిగింది. ఈ సినిమాకి మీ అందరు విషెస్ అన్ని కావాలని కోరుకుంటున్నాను. ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మేము పిలవగానే వచ్చారు మమ్మల్ని ఆశీర్వదించడానికి. అండ్ ఇది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఒక అమ్మాయి ప్రేమ కదా. 100% మిమ్మల్ని ఒక బాగా ఎంటర్టైన్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకే కాదు మా యూనిట్ ఇట్లో అంజలి యూనిట్ ప్రతి ఒక్కళ్ళకి మీ బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రియల్లీ డిఫరెంట్ స్టోరీ అండ్ ఐ హోప్ యూ విల్ ఆల్ లైక్ ఇట్ బికాస్ ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఇట్స్ లవ్లీ. సో అండ్ మై ఆల్ టీమ్స్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ వెరీ గుడ్. సో ఇట్స్ ప్లెజర్ వర్కింగ్ విత్ దెమ్. సో హిమాన్షి నమస్కారం అండి, నేను హిమాన్సి. ఈ టీమ్తో వర్క్ చేయడం ఇట్స్ ట్రూలీ చాలా ఆనందంగా ఉంది. ఇట్లు అంజలి ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ. ఇలాంటి లవ్ స్టోరీస్ నాకు తెలిసి ఇప్పటివరకు రాలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ సార్ ఫర్ మేకింగ్ మీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఒక డ్యాన్సర్ కింద మూవీస్లోకి వచ్చి ఇలాంటి మంచి మూవీస్ నుంచి ఎలివేట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ పర్సన్ ఇన్ అవర్ యూనిట్. చాలా ఒక ఫ్యామిలీలా కలిసి ఉంటాం మేము అందరం కలిసి. ఇట్స్ నాట్ లైక్ వర్క్ చేసినట్టు ఉండదు, జస్ట్ వీఆర్ ఎంజాయింగ్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నా పేరు కార్తిక్ కొడకన్ల. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించడం జరిగింది. అంటే టైటిల్తోనే తెలిసిపోతుంది చాలా క్లాసిక్ సినిమా అని, బట్ అంటే ఫర్దర్గా అంటే చాలా డౌట్స్ క్రియేట్ చేశారు ఈ పోస్టర్తోనే. డెఫినెట్గా అంటే స్టోరీ అయితే చాలా ఎగ్జైటింగ్ ఉందండి. అండ్ సాంగ్స్ కంపోజిషన్స్ అన్నీ అయిపోయాయి. అండ్ డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. అండ్ ఈ సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ ఉంది, ఎందుకంటే ఇది చాలా మంచి సినిమా. సో ఇంకొక 2 మంత్స్ తర్వాత మీ ముందుకు రాబోతుంది ఆడియో కానీ, ఈ విజువల్స్ కానీ. సో డెఫినెట్గా అందరం వెయిట్ చేస్తున్నాము ఈ సినిమా. అంటే మేము విన్న స్టోరీ అంతా ఎప్పుడో చూస్తామా స్క్రీన్ మీద అని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ త్రూ కరుణాకర్ డెఫినెట్గా సినిమా యూనిట్ అందరూ చిన్న చిన్న రషెస్ చూసాను, చాలా బాగున్నాయి అన్నీ కూడా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఇట్లో అంజలి.